2022 విద్యా సంవత్సరంలో కాంపోజిట్ తెలుగు అంటే 03D పేపర్ రాసే విద్యార్థులకు మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మోడల్ పేపర్ ఫర్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2022 తెలుగు కాంపోజిట్ కోర్స్ పేపర్ 1. ఇక్కడ మనకి కాంపోజిట్ కోర్సులో తెలుగు పేపర్ 70 మార్కులు రాయవలసి ఉంటుంది, అలాగే సంస్కృతం పేపర్ 30 మార్కులకు రాయవలసి ఉంటుంది. ఇక్కడ గరిష్ట మార్కులు 70, సమయము 3 గంటల 15 నిమిషాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ విద్యార్థులకు సూచనలు తీసుకున్నట్లయితే విద్యార్థులు అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి. ప్రశ్న పత్రాన్ని విద్యార్థులు చదువుకోవడానికి 15 నిమిషాల సమయము, సమాధానాలు రాయడానికి 3 గంటల సమయము కేటాయించారు. అలాగే భాషాంశాలకు సంబంధించి అతి లఘు సమాధాన ప్రశ్నలకు, బహుళైచ్ఛిక ప్రశ్నలకు మరియు సొంత వాక్యములకు సంబంధించినటువంటి జవాబులన్నీ కూడా ప్రధాన సమాధాన పత్రంలోనే రాయాలి. అలాగే దీనిలో భాషాంశాలకు సంబంధించిన జవాబులను ఒకే చోట వరుస క్రమంలో రాయాలి. తర్వాత సమాధానములన్నీ స్పష్టంగాను సరళ వ్యవహారిక భాషలోనూ ఉండేటట్లుగా రాయాలి. ఇక పరీక్ష పేపర్ తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ముందుగా విభాగము 1, దీనిలో 32 మార్కులు కేటాయించడం జరిగింది. దీనిలో మొదటగా భాషాంశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ భాషాంశాలు 12 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. దానిలో పదజాలము, వ్యాకరణాంశాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ మోడల్ పేపర్ చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. క్రింది అతి లఘు ప్రశ్నలకు అడిగిన విధంగా జవాబులను రాయండి అని ఇచ్చారు. ఇది చూడండి, ఆ అని ఇచ్చి కుటుంబంలోని మర్మము తెలుపరాదు, ఇక్కడ గీత గీసిన పదానికి అర్థం రాయండి అని అడిగిచ్చారు. ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు కేటాయించడం జరుగుతుంది. 8 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 2వ ప్రశ్న, దశరథుని కుమారుడు అనే వ్యుత్పత్తి అర్థం గల పదాన్ని రాయండి అని అడిగారు. దీనికి 1 మార్క్ కేటాయించారు. తర్వాత 3వది, నీరము జగతికి జీవాధారము, ఇక్కడ నీరమును అండర్లైన్ చేశారు. ఈ గీత గీసిన పదానికి 2 పర్యాయ పదాలు రాయండి అని అడిగారు. తర్వాత 4వది తీసుకున్నట్లయితే, అందరినీ హరి రక్షించును, ఇక్కడ హరి అనే పదానికి అండర్లైన్ చేశారు. దానికి 2 నానార్థ పదాలు రాయమని అడిగారు. దీనికి 1 మార్కు. తరువాత అందరికీ స్త్రీ అవసరం, ఇక్కడ స్త్రీ అనే పదాన్ని అండర్లైన్ చేశారు. దీనికి వికృతి పదం రాయమని అడిగారు. దీనికి 1 మార్కు. తర్వాత ఉదయం గుడి తలుపులు తెరిచారు, ఒక భక్తురాలు భక్తితో గుడిలోనికి ప్రవేశించింది, దైవాన్ని ఆరాధించింది, ఆనందంతో తిరిగి వెళ్ళింది. ఈ వాక్యాలలోని రుగాగమ సంధి పదాన్ని గుర్తించండి అని అడిగారు. ఇందులో రుగాగమ సంధి పదం ఎక్కడుందో మనం చూసి దాన్ని గుర్తించాలి. దీనికి 1 మార్కు కేటాయించడం జరిగింది. తర్వాత ప్రతిదినం ధర్మం చేయాలి, గీత గీసిన పదం ఇక్కడ ప్రతిదినం, దీనికి సమాసం పేరును రాయమని అడిగారు. అది మనం రాయాలి. తర్వాత ధర్మాన్ని ఆచరిస్తే పుణ్యం కలుగుతుంది, ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యము అని అడిగారు. ఇక్కడ మనకి వాక్యాల్లో రకాలు వచ్చిందనమాట. దీనికి 1 మార్కు. ఇది కూడా మనం రాయాలి. ఈ విధంగా 8 మార్కుల జవాబులు కూడా మనం ప్రధాన ప్రశ్నపత్రంలోనే రాయాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇచ్చిన ఆన్సర్ షీట్లోనే ఈ జవాబులన్నీ రాయాలన్నమాట. తర్వాత ప్రశ్న నెంబర్ 2 తీసుకున్నట్లయితే, క్రింది బహుళైచ్ఛిక ప్రశ్నలకు సూచించిన విధంగా సరి అయిన జవాబులను గుర్తించి సరి అయిన సమాధానంను సూచించే పదాన్ని రాయండి అని ఇచ్చారు. ఇక్కడ ఒక ఆ అనే దాంట్లో, నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నాను, ఇందులోని అలంకారాన్ని గుర్తించి రాయండి అని 4 జవాబులు ఇచ్చారు. దానికి జవాబు రాసినట్లయితే దానికి 1 మార్కు. తర్వాత చిక్కని, ఇది ఏ గణము అని అడిగారు. ఇక్కడ 4 గణాలు జవాబుగా ఇచ్చారు. దీనికి జవాబు రాస్తే 1 మార్కు కేటాయించడం జరిగింది. తర్వాత 3వది, క్రింది పదాలను ఉపయోగించి అర్థవంతములైన వాక్యాలు రాయండి. ఇక్కడ 2 పదాలు ఇచ్చారు, ఒక్కొక్క దానికి 1 మార్కు. కనువిప్పు అనే పదానికి అర్థవంతమైన వాక్యము, చమత్కారము అనే పదానికి అర్థవంతమైన వాక్యము రాయాలి.
తర్వాతా అవగాహన ప్రతిస్పందన తీసుకున్నట్లయితే ఇది రెండవ విభాగము. దీనిలో 20 మార్కులు కేటాయించడం జరిగింది. దీనిలో ఒక పద్యాన్ని ఇస్తారు. క్రింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి అని మా సద్దారుడు తొందరన్ బడి అసన్మార్గమున పోయే అనే పద్యాన్ని ఇచ్చారు. తర్వాత నీరము తప్త లోహమున నిలిచి అనామకమై నశించు అనే పద్యాన్ని ఇచ్చారు. ఈ రెండింటిలో ఏదో ఒక పద్యానికి మనము ప్రతిపదార్థం రాయవలసి ఉంటుంది. దీనికి 5 మార్కులు మాత్రమే కేటాయించారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఒక అపరిచిత పద్యాన్ని ఇచ్చారు. దానికి 5 ప్రశ్నలు ఇచ్చారు, దానికి జవాబులు రాయాలి. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న మిగులు గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ అని అడిగి దానికి పూజ కంటే ప్రధానమైనది ఏది, మాట కంటే దృఢమైనది ఏది, కులము కంటే ప్రధానమైనది ఏది, ఈ పద్యంలోని మొక్కటము ఏది, ఈ పద్యం ఏ శతకంలోనిదని 5 ప్రశ్నలు అడిగారు. 5 5 మార్కులు పడతాయన్నమాట. మనం వీటికి జవాబులు రాయాలి. తర్వాత 6వ ప్రశ్నగా ఒక క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అని అడిగారు. సనాతన భారతీయ సంస్కృతి విశిష్టమైనది. మన ఆచార వ్యవహారాలు పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి తలమానికంగా నిలిచాయి. మన దేశంలోని కుటుంబ జీవన విధానం ఆదర్శవంతంగా ఉంటుంది. దేశంలోని విభిన్న భాషలు, మతాలు, కులాలు ఉన్నాయి. మనమంతా భారతీయులం. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ సంస్కృతిలోని ముఖ్య లక్షణం. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు హాస్యధర్మాన్ని ప్రబోధిస్తున్నాయి. వ్యాస మహర్షి రచించిన మహాభారతం పంచమ వేదంగా కీర్తి పొందింది. శ్రీమద్ రామాయణం ఉత్తమ కుటుంబ జీవన విధానానికి ప్రతీకగా నిలిచింది. బైబిల్, ఖురాన్ వంటి మత గ్రంథాలు శాంతిని పెంపొందిస్తున్నాయి. భారతీయులందరూ సకల జనుల సౌభాగ్యానికి కృషి చేయాలి. పరోపకార బుద్ధిని పెంపొందించుకోవాలి. నిరుపేదల్లో దైవాన్ని దర్శించాలి. మహనీయుల అడుగుజాడల్లో నడిచి ఆదర్శంగా నిలవాలి అని ఒక గద్యాన్ని ఇచ్చారు. దానికి సంబంధించి 5 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. 5 కూడా 5 మార్కులు కేటాయించడం జరిగింది. అవి 5 ప్రశ్నలు ఏంటో ఒకసారి చూద్దాం. మన దేశంలో ఏది ఆదర్శవంతంగా ఉంటుంది? మన దేశ సంస్కృతిలోని ముఖ్య లక్షణం ఏది? మహాభారతం ఏ విధంగా కీర్తి పొందింది? శ్రీమద్ రామాయణం దేనికి ప్రతీకగా నిలిచింది? ఎవరిలో దైవాన్ని దర్శించాలి అని ఈ 5 ప్రశ్నలకు మనం జవాబు రాయవలసి ఉంటుందన్నమాట. తర్వాత చూడండి 7వ ప్రశ్న. క్రింది వాక్యాలను చదవండి. కథానుగుణంగా ఆ వాక్యాలు ఏ కాండకు సంబంధించినవో ఆ కాండాల పేర్లను రాయండి. ఇక్కడ 5 వాక్యాలు ఇచ్చారు. 5 కూడా ఏ కాండం నుంచి స్వీకరించారో మనం రాయాలి. అంటే ఇది మనం రాయాలి అంటే రామాయణం మొత్తం చదివి ఉండాలన్నమాట. బాలురైన రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. ఇది ఏ కాండంలోంది? యుద్ధరంగంలో రామరావణులు భీకరంగా యుద్ధం చేశారు. ఇది ఏ కాండంలోదో రాయాలి. శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తానే అలంకరించుకుంది. ఇది ఏ కాండంలోదో రాయాలి. హనుమంతుడు లంకలో ప్రవేశించి సుందరమైన అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. ఇది ఏ కాండంలోదో రాయాలి. తర్వాత శ్రీరామ సుగ్రీవులు కిష్కిందలో అగ్ని సాక్షిగా స్నేహం చేసుకున్నారు. ఇది ఏ కాండం నుంచి తీసుకున్నారో రాయాలన్నమాట. ఇలా రాసినట్లయితే దీనికి 5 మార్కులు కేటాయించడం జరిగింది. చూసారా పిల్లలు, మనము చాలా జాగ్రత్తగా పేపర్ రాయాలన్నమాట. అంటే మొత్తం రామాయణం అంతా కూడా ఒకసారి చదువుకోవాలి. చదువుకొని దాని ప్రకారము ఆ కాండాలు ఏంటో గుర్తించి రాయాలి. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత విభాగం 3 తీసుకున్నట్లయితే ఇది 38 మార్కులకు ఇవ్వడం జరిగింది. దానిలో క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యములు మించకుండా లఘు సమాధానాలు రాయండి అని 9 ప్రశ్నలు ఇచ్చారు. 9 2 18 మార్కులు ఇవ్వడం జరిగింది. అవి ఏంటో చూద్దాం. 1వ ప్రశ్న, దీనిలో 8వ ప్రశ్న, భిక్ష పాఠ్యభాగ రచయిత శ్రీనాథుని గురించి రాయండి. శతకం అనే ప్రక్రియను గురించి రాయండి. గోరంత దీపాలు పాఠ్యభాగ రచయిత పులికంటి కృష్ణారెడ్డి గారిని గురించి రాయండి. పీఠిక అనే ప్రక్రియను గురించి రాయండి. పల్లెటూళ్ళు కన్నీళ్లు పెడుతున్నవి, దీని గురించి వివరించండి. గోరంత దీపాల పాఠ్యభాగం ద్వారా మీరు గ్రహించిన 5 విషయాలు రాయండి. సీత పాత్ర స్వభావాన్ని గురించి రాయండి. సీతను అప్పగించడమే అన్ని విధాల మంచిది అని పలికిన
విభీషణుడి ఈ మాటలను బట్టి మీరు ఏమి గ్రహించారు? సంపాతి వృత్తాంతాన్ని గురించి రాయండి. ఇదంతా కూడా మనం 9 ప్రశ్నలు 2 మార్కులు చొప్పున 18 మార్కులు కేటాయించడం జరిగింది. తర్వాత క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యములు మెంచుకుంటూ లఘు సమాధానాలు రాయండి అని 4x5 అంటే 4 ప్రశ్నలు 5 మార్కులు చొప్పున ఇస్తారన్నమాట. అవి ఏంటో చూద్దాం. 1, దానిలో మొదటిది 17వ ప్రశ్న, మాతృభావన పాఠ్యభాగం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని అతని గుణగణాలను గురించి రాయండి, లేదా మానవ ప్రస్థానంలో కళ కవిత విజ్ఞానం తోడున్నాయని కవి వర్ణించాడు కదా, దానిని మీరు ఎలా సమర్థిస్తారు? ఇది మాణిక్యమేని నుంచి తీసుకున్నారమ్మా. ఈ రెండింటిలో ఏదో ఒకదానికి జవాబు రాయాలి. తర్వాత 18వ ప్రశ్న, చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలగడానికి గల కారణాలను వివరించండి. ఇది మా ప్రయత్నం నుంచి వచ్చింది. లేదా పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిల్లు, దీన్ని సమర్థిస్తూ రాయండి. ఇది జానపదన జాబు నుంచి వచ్చింది. దీనిలో ఏదో ఒకదానికి రాయాలి. తర్వాత 19వ ప్రశ్న, శ్రీమద్రామాయణాన్ని రాయడానికి వాల్మీకి మహర్షికి కలిగిన ప్రేరణ గురించి వ్రాయండి. లేదా మారీచిన సహాయంతో రావణుడు సీతను అపహరించిన తీరును రాయండి. దీనిలో ఏదో ఒకదానికి జవాబు రాయాలి. దీనికి 5 మార్కులు. తర్వాత మీ పాఠశాల వార్షికోత్సవానికి ఒక స్త్రీవాద రచయిత్రి వస్తున్నారు, వారిని మీరు ఏమి ప్రశ్నించదలుచుకున్నారో ఆ ప్రశ్నల జాబితా రాయండి. లేదా పల్లెల గొప్పదనాన్ని అక్కడ ప్రజల మధ్య గల అనుబంధాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి అని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి 20 ప్రశ్నలతో కాంపోజిట్ తెలుగు పేపర్ అనేది సిద్ధపరచడం జరుగుతుంది. దీని భారత్వ పట్టికలను గురించి కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా కాంపోజిట్ పరీక్ష రాసే విద్యార్థులు మాత్రం అతి జాగ్రత్తగా చదవాలి. ఎంత బాగా చదివితే మీరు అంత బాగా మార్కులు స్కోర్ చేయగలుగుతారు. అలాగే భాషాంశాలు పదజాలాన్ని బాగా చదువుకొని వెళ్ళడం మంచిది. విజయోస్తు.